Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నలభై సంవత్సరాల ఇండస్ట్రీ కదా మీది, 40 ఇయర్స్ ఇండస్ట్రీలో రామారావు గారిని చంపిన తర్వాత 26 ఏళ్లలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఏమయ్యా భావనపాడు గురించి ఒక్కరోజు కూడా మాట్లాడలేదు? భూసేకరణతో ల్యాండ్ బ్యాంకింగ్ చేసి భావనపాడు ప్రాజెక్ట్ కంట 15,000 ఎకరాలు సేకరిస్తారట. భావనపాడు ప్రాజెక్టుకి 15,000 ఎకరాలకి సంబంధం ఏంటో నేను అడుగుతున్నాను. ఆ కారణంగా ఆ ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా కాలయాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు దానికి శ్రీకారం చుడుతూ 4,361,000 కోట్ల రూపాయలతో భావనపాడు ప్రాజెక్టుని 30 నెలల్లోనే పోర్టుని నిర్మాణం చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఈ పనులకు ప్రారంభించడానికి వారు ఆ దిశలో వెళ్తున్నారని నేను ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఒకసారి తెలియజేస్తూ గుర్తు చేస్తున్నాను. అలాగే పోర్టుకు సంబంధించి మరి పూడిమడకలో ఒక ఫిషింగ్ హార్బర్, అలాగే బుడగట్లపాలెం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ ఫిషింగ్ హార్బర్, పోర్టుకు సంబంధించి తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఇవి. అలాగే ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఒకరోజైనా మాట్లాడారా? భూసేకరణ అన్నారు, భూసేకరణ కావించారా? జరగలేదు, కాలయాపనే చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ పూర్తి చేస్తూ పనులు ప్రారంభించే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏర్పాటు చేశారు. భోగాపురం నుంచి భీమిలి వరకు 1,400 కోట్ల రూపాయలతో 6 లైనర్ కూడా ఏర్పాట్లు చేస్తున్నారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. అలాగే ఈ 6 లైనర్తో పాటు విశాఖ బీచ్ కారిడార్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే మెడికల్ కాలేజీలు అంటే ఒక చరిత్ర, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడో ఆంధ్ర యూనివర్సిటీలో 1923లో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. ఆ తర్వాత 1923 నుంచి ఇది 2021 సంవత్సరం, అంటే ఈ 98 ఏళ్ళలో రమారమి 100 సంవత్సరాల చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు 11. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా 16 మెడికల్ కాలేజీలకి వారు ఒక బటన్ నొక్కుతూ ప్రారంభించారు. ఆ 16 మెడికల్ కాలేజీల్లో అనకాపల్లిలో ఒక మెడికల్ కాలేజ్, పాడేరులో కూడా ఒక మెడికల్ కాలేజ్. మా 100 ఏళ్ల చరిత్రలో 2 మెడికల్ కాలేజీలు ఉత్తరాంధ్రకు రావటం ఇది చరిత్ర. అంతేకాదు అన్ని విషయాల్లో కూడా ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయటం, మాకు తెలిసి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఆనాడు మద్రాస్ రాజధానిగా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేటప్పుడు వే ప్రయాసల కోర్చి మద్రాసు వెళ్ళాం. హైదరాబాద్ రాజధానిగా ఉండేటప్పుడు వే ప్రయాసల కోర్చి హైదరాబాద్ కూడా వెళ్ళాం. ఈరోజు అమరావతిలో రాజధాని అంటే వే ప్రయాసలకు వచ్చి అమరావతి కూడా వస్తున్నాం. మా ఉత్తరాంధ్ర ప్రజలకి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా వస్తే 1 గంట ఉంటారు లేదా 1 రోజు ఉంటారు, ఇదే మా ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుసు. ఇంతకు మించి ముఖ్యమంత్రి గారు మరో గంట అదనంగా ఉంటే మేము చాలా సంతోషించుండేవాళ్ళం, 1 రోజు అదనంగా ఉన్నా సంతోషించే ఉండేవాళ్ళం. కానీ అది ఎప్పుడు మాకు జరగల. ఇచ్చాపురంలో ఆఖరి అడుగు వేసినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్ర చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో, భారతదేశ మ్యాప్ లో ఉత్తరాంధ్రకి విశాఖపట్నానికి ఓ గుర్తింపు. ఆ గుర్తింపులో భాగమే రాజధాని. ఈ రాజధాని అనేటటువంటి నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజల ప్రతి గుండెలో కూడా ఒక పండగ వాతావరణం. చరిత్ర మరిచిపోదు, జగనన్న ఘనత చరిత్ర ఎప్పటికీ మర్చిపోదని నేను తెలియజేస్తున్నాను. చారిత్రాత్మక నిర్ణయం చేసి ఉత్తరాంధ్ర ప్రజలకు ఈ భారతదేశంలో అగ్రభాగాన నిలబెట్టినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారేదని నేను తెలియజేస్తున్నాను. ఇది మీరే చెబుతున్నారు మాది 40 ఏళ్ల చరిత్ర అని, మీరే చెబుతున్నారు మీరు 2.5 ఏళ్లే అధికారంలోకి వచ్చారని. ఎస్, మీ మాటకే వస్తున్నాను. మీ 40 ఏళ్ల చరిత్రలో మీరు చేయలేంది, ఈ 2.5 ఏళ్ల చరిత్రలో జగనన్న చేసింది. బేరేజీ వేసుకోండి. మీరేం చేశారు, మీరు ఎటువంటి ద్రోహాలు చేశారు 40 ఏళ్ల చరిత్రలో? ఈరోజు ఉత్తరాంధ్రాన్ని అపఖ్యాతి పాలు చేశారు, అన్యాయం చేశారు, అడ్డంగా తొక్కారు, విలువ లేకుండా చేశారు. ఎప్పుడైనా మాట్లాడారా? నిన్న ఉత్తరాంధ్రలో సడన్ గా దున్నపోతుకు ఓ విషయం గుర్తొచ్చింది. తెలుగు దొంగల పార్టీ మాజీ మంత్రులందరికీ ఓ విషయం గుర్తొచ్చిందట.
ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇప్పుడే గుర్తొచ్చిందంట. దానికి సంబంధించిన ఒక సమావేశం పెట్టుకున్నారు. అందులో దున్నపోతు చెప్తున్నాడు. దున్నపోతు నేను కొచ్చి మాటలు ఎందుకు అనాల్సి వస్తుందంటే సంస్కృతి సంస్కారం భాష తెలుగువాడి తాలూకు ఆభరణం ఇది మర్చిపోకూడదు. నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి ఆ పార్టీలో తారక రామారావు గారు విలువలు ఇవ్వటం గౌరవించడం భాషలో అత్యున్నతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. ఆ మహానుభావుడికి వారసులుగా మీరు ఎలా పుట్టారో నాకు తెలియట్లేదు. మీ భాష ఏంటో నాకు తెలియట్లేదు. ఆనాడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని తోలనాడారు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సామాన్యమైన ముఖ్యమంత్రి కాదు. 151 స్థానాల్లో ఇంచుమించు 60% ఓట్లతో ముఖ్యమంత్రిగా ఈరోజు అతను కూర్చుంటే ప్రజలందరూ ఆయన్ని ముఖ్యమంత్రిగా గెలిపించి ఓ ఉన్నత స్థానంలో పెడితే ఓ ఉన్నతమైనటువంటి వ్యక్తికి ఓ మహోన్నతమైనటువంటి వ్యక్తికి మీరు మాట్లాడవలసిన భాష ఏంటి? నిన్నగాక నిన్న మొన్నను పోలవరం వచ్చినటువంటి ఆ లోకేష్, నీకు లోకేష్ అని పిలవాలని గౌరవంగా పిలవాలని మాకుంది. కానీ నీ భాష మార్చకపోతే వీ కెన్ రైజ్ అవర్ నాయిస్ ఆల్సో. మాకు కూడా భాష వాడటం తెలుసు, మాకు కూడా సింగులర్ పదాలు వాడటం తెలుసు, మాకు కూడా అవమానం చేసి మాట్లాడటం తెలుసు. ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. నువ్వు మా ముఖ్యమంత్రి గారికి ఇష్టానుసారంగా పోలవరం తిరుగుతూ మాట్లాడావు. అసలు పోలవరానికి మీకు సంబంధం ఏంట్రా? రే లోకేష్, పప్పు నీకు అడుగుతున్నాను. రే పప్పు, మీకు నీకు పోలవరానికి సంబంధం ఏంటి? పోలవరానికి పునాది వేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సుజల స్రవంతికి శంకుస్థాపన చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ పోలవరము, ఈ సుజల స్రవంతి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తురాలేదా అని అడుగుతున్నాను. పోలవరం 2018 కల్లా పూర్తి చేస్తానని చంద్రబాబు నాయుడు సాక్షాత్ అసెంబ్లీలో చెప్పాడు. ఏమైందని అడుగుతున్నాను. ఈరోజు పోలవరం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, సుజల స్రవంతి గురించి మీరు మాట్లాడుతున్నారు. మాట్లాడే హక్కు మీకుందా? ఒకవేళ మాట్లాడాలనుకుంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, వాడికి కూడా నేను వాడు అని పిలుస్తా. ఒరే చంబాగా, ఏం చేశారా అని అడుగుతున్నాను. ఇక నుంచి మేము సింగులరే వాడతాం, గంగిరెద్దు అంటాం, దుండపోతు అంటాం. భాష మార్చుకోలేని వాళ్ళకి భాషతోనే సమాధానం చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పప్పుగాడు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నాను. ఆ దుండపోతుగాడు గంగిరెద్దు అన్నాడు గవర్నర్ గారికి, ఎస్పీ గారికి యూస్లెస్ ఫెలో అన్నాడు, పోలీసు వారికి క్షమాపణలు చెప్పాలి, గవర్నర్ గారికి క్షమాపణలు చెప్పాలి. చెప్పనంత వరకు ఆ పప్పు గాడికి, ఆ చంబా గాడికి, ఆ దున్నపోతు గాడికి మేము ఇలాగే అంటాం, భాష మార్చాం, మారుస్తాం. ఏంట్రా ఉత్తరాంధ్రలో నువ్వు పీకేది? ఉత్తరాంధ్రలో సమావేశం పెట్టి పిక్నిక్లో జరిగిందని ఏం పీకుతామని మీ వాళ్ళే అంటున్నారా? ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్నావు కదా, 40 ఏళ్ళు సర్వనాశనం చేశారు కదరా. మీ అన్న ఉన్నాడు, ఎర్రిగాడు, వాడొక కేంద్ర మంత్రిగా చేశాడు కదరా, కేంద్ర మంత్రిగా చేసి రూరల్ మినిస్టర్గా కూడా చేశాడు కదా. ఏరా ఉత్తరాంధ్ర కానీ శ్రీకాకుళం కానీ చెప్పుకోవడానికి ఒక్క పని మీరు చేశారా? దమ్ముంటే చెప్పండి, ఒక్కటంటే ఒక్క పని. ఎస్, మేము ఇది చేశాం మా కాలంలో అని చెప్పడానికి మాకు ఎద్దేవో చేస్తున్నారు. మీరేం చేశారో చెప్పండి. మేము చేసినవేవో చెప్పాను, మేము చేయబోతున్నవేవో కూడా చెప్పాను, మీరు చేసినవేవో 40 ఏళ్ల చరిత్రలో చెప్పండి. విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్కి వచ్చాడంట. హుదూద్ తుఫాన్కి ఎందుకు వచ్చారా? హుదూద్ తుఫానికి హెచ్చరించాం, హుదూద్ తుఫానికి మేము భయపెట్టాం. ప్రకృతిని భయపెట్టే వాళ్ళరా, దద్దం వల్లారా, ఎద వల్లారా, ప్రకృతిని మీరు భయపెడతారా? హుదూద్ తుఫాను పేరుతో బస్సులో పడుకున్నావా? బస్సులో పడుకొని ఏం చేశారా? విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆఫీసులో రెవెన్యూ రికార్డులన్నీ కైంకర్యం చేసి వాటిని దోచేసి 100 ఎకరాలకి మీరు చెక్ పెట్టారు, 100 ఎకరాలు స్వాహా చేశారు, 100 ఎకరాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులందరికీ అన్నింటినీ కూడా మాయం చేశారు. మీరు హుదూద్ తుఫాన్ కోసం వచ్చారా? ఉత్తరాంధ్ర మీదకు మీకు ప్రేమ ఉందా? ఉత్తరాంధ్ర గురించి ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు? విశాఖపట్నం డేంజరస్ జోన్, విశాఖపట్నం రెడ్ మార్క్ ఏరియా, తుఫాన్లు విపరీతంగా వస్తాయి, గాలులు విపరీతంగా వీస్తాయి, అక్కడ అభివృద్ధి చేయకూడదు, అక్కడ పరిశ్రమలు పెట్టకూడదు, అక్కడ రైల్వే జోన్ ఇవ్వకూడదు, ఎంపీలందరూ కూడా కేంద్రానికి లేఖలు రాయండి అని లేఖలు రాయించాడు. తెలుగు దొంగల పార్టీ ఎద వల్లారా, మీరు మాజీ మంత్రులరా,
మీకు సిగ్గు లజ్జ ఉంటే మీ ఎంపీల చేత కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి లేఖలు రాయించినటువంటి వైనం మీకు గుర్తు లేదారా? ఏం మాట్లాడుతున్నారురా మీరు? పోలవరం ప్రాజెక్టు మీద సుజల సర్వంత గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా? ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తాలూకా ఆలోచన, వారి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన. ఒకవేళ మాట్లాడాలనుకుంటే మీ కాలంలో ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. విశాఖపట్నం ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలు సంస్కృతి, సంస్కారం, సెంటిమెంట్స్ మా తాలూకా సొత్తు. విశాఖపట్నం అంట ఒక గెస్ట్ హౌస్ లాంటిదంట. విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా చెంబాగాడు బికినీలు షో పెడతాడట, బాస్టర్డ్. మా విశాఖపట్నంలో గాని ఒకవేళ బికినీ షో జరిగుంటే గుడ్డ లోడ తీసుకొట్టుండే వాళ్ళం. జరగలేదు, అదృష్టవంతుడివి. ఆ రోజు మేము తిరుగుబాటు చేశాం. విశాఖపట్నం బీచ్ అంటే సంస్కృతి సంస్కారాలకు నిలయం రా. చూడాలి ఒకసారి బీచ్ వచ్చి. ఆ బీచ్ లో ఎప్పుడు సంస్కారంగా మా మహిళలు కనబడతారా? మా మేధావులు అక్కడ నడుస్తారా మార్నింగ్ వాక్? విద్యార్థులందరూ కూడా ఆ బీచ్ ని ఎంజాయ్ చేస్తారా? బికినీ షోల కోసం కాదురా, ఉత్తరాంధ్ర అంటే బికినీ షోలా? ఏమైనారా తెలుగు దొంగలు అందరూ ఆ రోజు మాట్లాడటానికి? ఉత్తరాంధ్రాన్ని అవమానపరిచిన ఆ చంబాగాడి బట్టలు ఉతుకుతున్నారా మీరు? ఇన్ని అక్రమాలు చేసినటువంటి ఆ చంబాగాడికి గాడిదలు కాస్తున్నారా మీరు? ఆ రోజు ఏం చేశారా మీరు? ఈ రోజు మాట్లాడతారు మీరు? ఆ రోజు విశాఖపట్నంలో కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వందల కోట్ల రూపాయలతో ఎంయూఓలు చేశారంట, పరిశ్రమలు వచ్చేస్తాయంట విశాఖపట్నానికి. ఏవిరా పరిశ్రమలు? 2014 నుంచి 2019 వరకు మీరు చేసిన ఎంయూఓలు ఏమైనాయిరా? వాటికి సమాధానం చెప్పండిరా. బహిరంగ చర్చా వేదక కాదు, ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఉత్తరాంధ్ర నాయకుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా దమ్ముంటే రండి చర్చా వేదికకి. మేమే రమ్మన్నాం, నువ్వేంటి పిలిచింది? దమ్ముంటే రండి, ఎక్కడ ఏర్పాటు చేయాలి మేమే ఏర్పాటు చేస్తాం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చేయబోయేది చేసింది విఫలంగా తెలియజేశాను. ఉత్తరాంధ్ర ప్రజలకు మీరు చేసినటువంటి ద్రోహాలన్నీ కూడా విఫలంగా నేను తెలియజేశాను. ఇది కాదు అని చెప్పే ధైర్యం మీకుందా అని అడుగుతున్నాను. ఇక నుంచి భాష మార్చుకోవాలని కోరుతున్నాను. ఇష్టానుసారంగా మాట్లాడితే క్షమించేది లేదని నేను తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్రకి గుర్తింపు ఇచ్చి భారతదేశ చరిత్రలో ఒక ప్రాముఖ్యాన్ని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి శాశ్వత చిరస్మరణీయుడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో 26 నెలల్లోనే ఇచ్చినటువంటి ప్రతి మాటను కూడా నెరవేర్చారు. 141,000 కోట్ల రూపాయల బడ్జెట్తో సుమారు 29 రకాల పథకాలతో బడుగు బలహీన వర్గాలందరికీ, శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాలందరికీ కూడా ప్రభుత్వ పథకాలన్నీ అందేటట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దమ్ముంటే చెప్పండి. గడిచిన కాలంలో ప్రభుత్వ పథకాలంటే ఒకే ఒక్క పెన్షన్ లేదా ఇల్లు. ఈరోజు ప్రభుత్వ పథకాలంటే ప్రజలు ఈరోజు అనుభవిస్తున్నారు. ఈ ప్రభుత్వ పథకాలను అనుభవించే దానిలో ఎక్కడైనా సరే కులం చూడం, మతం చూడం, జాతి చూడం, జెండా చూడం, రంగు చూడం, రాజకీయం అసలే చూడం. నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పథకాన్ని ఇవ్వండి, వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పిన మహానాయకుడు రా జగన్మోహన్ రెడ్డి గారు. దమ్ముంటే చెప్పండిరా, వేదికలు కాదు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో. బాబు మీ పార్టీకి ఓటు వేయలేదని నాకు పెన్షన్ తీశారు. బాబు మీ పార్టీకి ఓటు వేయలేదని నాకు ఇల్లు ఇవ్వట్లేదు. బాబు మీ పార్టీకి ఓటు వేయలేదని నాకేమో అమ్మఒడి ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, చేయూత ఇవ్వలేదు, ఆసరా ఇవ్వలేదు. ఏదైనా దమ్ముంటే చెప్పండి, ఒక్కటంటే ఒక్కటి చెప్పండి. ప్రజలకి ప్రభుత్వ పథకాలు అందేదానిలో అర్హత ఉండి కూడా మీకు ప్రభుత్వ పథకం అందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెయ్యొత్తండి అంటే ఒక్కరంటే ఒక్కరు కూడా చెయ్యి లేపట్లేదు. ఇదిరా ప్రజాస్వామ్యం అంటే, ఇదిరా పరిపాలన అంటే, ఇదిరా పారదర్శకత అంటే, ఇదిరా నియమం అంటే, నిబద్ధత అంటే, ఇదిరా క్రమశిక్షణ అంటే.